గణేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి అండి. భీమవరం ఏం బాధతో నచ్చినాం ఈశ్వర పొమ్మ క్లినిక్? అంతకుముందు నాకు సురేసిస్ ఉండటం వల్ల కాలుకి చేతులకి ఉండటం వల్ల అది బాగా ఇబ్బంది పడ్డాను సార్. దానివల్ల ఇక్కడికి వచ్చాను సార్. చూపి ఏమేమి ఇబ్బంది ఉండే అప్పుడు? కాలు పగిలిపోయి, కాళ్ళు బద్దలైపోయి, చేతులు కూడా అలాగే ఇబ్బంది అయ్యి, చేతులు కాళ్ళు పగిలి రక్తాలు వస్తుండే. అవును సార్, ఆ విధంగా తినడానికి రాకపో అరిచేతులకు దురద ఉండేనా? దురద, పొక్కులు పచ్చులు ఉండే, కాళ్ళు కూడా దురదలు ఉంటాం, లేకపోతే పిచ్చిలు కింద అయితే అయింది సార్. ఇప్పుడు మరి బయట ఇంతకుముందు ఎక్కడ వాడినావు? అంతకుముందు వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ వాడాను సార్. వాడినా సరే తగ్గి మళ్ళీ ఒక రెండు నెలలు తగ్గి మళ్ళీ వచ్చేసారు సార్. మళ్ళీ ఇబ్బంది పడేవాడు సార్. అదే సార్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈశ్వరపొమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? నాలుగు నెలలు అయింది సార్. నాలుగు నెలలు ఎట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్? బాగానే ఉంది సార్. మొత్తం తగ్గిపోయింది? వెరీ గుడ్. అయితే మరి హోమియోపతిలో ఇంత అద్భుతమైన, అలోపతిలో తక్కువ కాకుండా ఇటు వచ్చి తగ్గిపోయింది. ఎంత ఫాస్ట్ రిజల్ట్! శాశ్వత పరిష్కారం. చూపి చేతులు, చేతులు మీద తగ్గి చూపు. వెరీ గుడ్, మెరుస్తున్నాయి కదప్ప, మంచి మెరుస్తుంది. నిలబెట్టి ఇట్లా, కురుపు లేదు, మచ్చ లేదు, ఏం లేదు. మంచి తింటున్నావు కదా. ఇది ఇది హోమియోపతి అంటే శాశ్వత పరిష్కారం అంటే ఇట్లుంటుంది సార్. ప్రజలకు తెలవాలి. ఎక్కడెక్కడో నీలేక వేల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టుకొని లాస్ట్కి నా దగ్గరికి వస్తున్నారు ప్రజలకు. నీళ్ళంటే అనుభవించిన చెప్తే ప్రజలకు మార్పు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.